Welcome back to Be Alert. Tine tindi tage neeru kalti avutondi. Enni jagratalu teeskuntuna shariram rogala puttaga maripothondi. Vachina jabbulanu nayam cheskundamani mandulu vaadite avi nakline. Unna rogalu taggakapoga kottavi pattukuntunnayi. Metuku seemalo anumati leni medical agencies nakili mandula vikrayalu yedhechaga saagutunte addukovalsina adhikaralemo maamulla mattulo muniki telutunnaru. Amayaka prajala pranalato chelagaata maadutunnaru. మెదక్ జిల్లాను డ్రగ్స్ మాఫియా ఏలేస్తోంది. బహిరంగ మార్కెట్లోనే నకిలీ మందులు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మెడికల్ ఏజెన్సీలు, రీటైల్ షాపుల్లో శాంపిళ్లు, నకిలీ మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు లేని ఏజెన్సీల్లో తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఫార్మా కంపెనీలు వైద్యులకు మందుల శాంపిల్ ఇస్తూ ఉంటాయి. వాటిని పరిశీలించి అవసరమైన రోగులకు డాక్టర్లు ఇస్తూ ఉంటారు. వైద్యులకు ఇవ్వాల్సిన శాంపిళ్లను ఆర్ఎంపీలు, పీఎంపీ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్లు షాపులతో డీల్స్ కుదుర్చుకుని శాంపిళ్ల వ్యాపారం చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల మెడికల్ ఏజెన్సీల వారే వ్యాపారాలు చేస్తున్నట్లు గజ్వేల్లో జరిగిన అధికారుల దాడుల్లో తేలింది. మెడికల్ షాపు, షాపు యజమాని ఇంట్లో లక్షలు విలువైన శాంపిళ్లు పట్టుబడ్డాయి. నకిలీ, కాలం చెల్లిన మందుల విక్రయాలు టౌన్లో జోరుగా సాగుతున్నట్లు తేలింది. సీజ్ చేసిన మందులను కోర్టులు అప్పగించినప్పటికీ అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. లక్షలు విలువైన మందుల పెట్టెలు పట్టుకున్నా కొన్నిటిని మాత్రమే కోర్టులు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. పోలీసుల సహకారంతో దాడులు చేయాల్సిన అధికారులు పైరవీ కార్లను వెంటబెట్టుకుని మందుల నిల్వ కేంద్రాలకు వెళ్లడం విమర్శలకు దారితీసింది. నకిలీ మందుల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పని తెలిసినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ మెడికల్ షాపుల్లో అక్రమాలను అరికట్టే అవకాశమున్నా ముడుపులకు అలవాటు పడిన అధికారులే వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.